Hello everyone, this is your Lekkala Mastaru Haragopal. In this video, we will centroid and a point to find out. We will regularly formula x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. This formula is derivation complete discuss system. And the problems are maximum 3 points. Find the centroid and the 2 points centroid find the missing vertex. In this video, we will discuss this. Now, మనకి ఆప్షనల్ ఎక్సర్సైజ్ లో ఉండే ఈ పర్టిక్యులర్ సెంట్రాయిడ్ ఫార్ములాకి కనెక్టెడ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాను. మనం జనరల్ గా ఆప్షనల్ ఎక్సర్సైజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ పెద్దగా పట్టించుకోం, బట్ స్టిల్ ఈ ప్రాబ్లం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ థింగ్ కూడా, అందుకనే ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందు మనం 9th క్లాస్ లో నేర్చుకున్న ఒక చిన్న విషయం నేను మళ్ళీ ఇంకొకసారి రికాల్ చేస్తున్నాను. మనం 9th క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్స్ అనే ఒక చాప్టర్ విన్నాం. దాంట్లో మనకి జనరల్ గా ఇలాంటి ఈక్వేషన్స్ ఇస్తే draw the graph of this equation anante suppose ikkada em icharu like 3x plus 4y minus 12 is equals to 0 ani oka equation ichi graph draw cheyamante manam oka chinna box ila veskoni x dagara 0 pettukunte 3x plus 4y minus 12 kabatti x dagara 0 pettukunte y 3 ostundi alage y dagara 0 pettukunte x 4 ostundi ee points ni graph lo points lo cut chesi దాన్ని జాయిన్ చేసి దాని మీద ఈక్వేషన్ రాసాము. ఇదే మనకి కావాల్సిన 3x plus 4y minus 12 is equals to 0 అనే ఈక్వేషన్ కి సంబంధించిన లేదా రిప్రజెంట్ చేసే లైన్ ఆన్ ద గ్రాఫ్. ఇది మనం ఆల్రెడీ 9th క్లాస్ లీనియర్ ఈక్వేషన్స్ రేఖీయ సమీకరణాలు అనే చాప్టర్ లో మనం ఆల్రెడీ విన్నాం. ఇప్పుడు ఈ పాయింట్ లేదా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ యూజ్ చేసి అలాగే సెంట్రాయిడ్ ఫార్ములాతో మనకి చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం ఒకటి 10th class coordinate geometry optional exercise lo undi. So okkasari problem chudandi. Find the centroid of the triangle formed by the coordinate axis as well as 2x plus 3y minus 6 is equals to 0. General ga centroid kanukomante oka triangle ichi 3 different points ichi centroid kanukomani adagadam manaku telusu. Kani ikkada elanti points ivvaledu, but still centroid kanukondi. ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, కోఆర్డినేట్ యాక్సిస్ తోను అలాగే 2x plus 3y minus 6 is equals to 0 అనే లైన్ ఈక్వేషన్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కోండి అంటున్నారు. సో సెంట్రాయిడ్ ఎలా కనుక్కుంటాం అనే విషయం పక్కకి పెట్టి కాసేపు వాళ్ళు ఏం అడుగుతున్నారు చూడండి జాగ్రత్తగా. మనం సపోజ్ ఒక ప్లేన్ ఇలా తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా ఇమాజిన్ చేసుకుందాం. మనం వీటినే కోఆర్డినేట్ యాక్సిస్ అని పిలుస్తూ ఉంటాం. 2x plus 3y minus 6 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ కి లైన్ డ్రా చేస్తే సంథింగ్ ఎక్కడో వస్తుంది ఆ లైన్. సో ఒక లైన్ ఇలా వచ్చింది అంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ కి సెంట్రాయిడ్ ఏంటో కనుక్కోండి అంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సెంట్రాయిడ్ అనే విషయం కాసేపు పక్కకు పెట్టి ఈ లైన్ ఈక్వేషన్ మనం ఎలా డ్రా చేస్తాము, 2x plus 3y minus 6 is equals to 0 అని వెంటనే ఒక చిన్న బాక్స్ తీసుకుంటున్నాము. x y అని పెట్టుకుంటున్నాను. x దగ్గర 0 పెట్టుకుంటే ఇంటూ 0 ప్లస్ 3y minus 6 is equals to 0 అంటే 3y is equals to 6 అవుతుంది, y is equals to 6 by 3 2 అవుతుంది. సో y దగ్గర 2 రాసేసుకుందాం. x 0 అయితే y 2, మరి y దగ్గర 0 పెట్టుకోండి ఇప్పుడు. సో y దగ్గర 0 పెట్టుకుంటే 2x ప్లస్ 0 మైనస్ 6 ఇస్ ఈక్వల్స్ టు 0, x ఇస్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. అది సబ్స్టిట్యూట్ చేస్తాను. మీరు ఒక్కసారి జాగ్రత్తగా పాయింట్స్ చూస్తే ఇక్కడ x దగ్గర 0 పెట్టుకుంటేనేమో y 2 వచ్చింది, y దగ్గర 0 పెట్టుకుంటేనేమో x 3 వచ్చింది. అంటే 0,2 3,0 అనే రెండు పాయింట్స్ మనకి ఎక్కడొస్తాయి, ఒకటేమో y యాక్సిస్ మీద వస్తుంది, ఇంకొకటేమో x యాక్సిస్ మీద వస్తుంది. సో 0,2 అండ్ 3,0 పాయింట్స్ లొకేట్ చేసి ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. సో ఈ ట్రయాంగిల్ కి సెంట్రాయిడ్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్ కి వర్టిసెస్ ఏమవుతాయి, ఇదేమో 0,2, అదేమో 3,0. మరి ఈ పాయింట్ ఏంటి మనకందరికీ తెలిసిందే, ఆరిజిన్ లేదా మూల బిందువు అని పిలుస్తుంటాం. ఇది 0,0. సో ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఏవేవో ఉన్నాయనే విషయం పక్కకి పెడితే క్లియర్ గా 0,2 3,0 0,0 అనే 3 వర్టిసెస్ క్లియర్ గా కనపడుతున్నాయి. దీన్ని ఏఓబి అనుకుంటే ఏఓబి ట్రయాంగిల్ కి మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఒక్కసారి ఈ 3 పాయింట్స్ క్లియర్ గా తీసుకుంటున్నాను. ఏ 0,2, ఓ 0,0, బి 3,0. x1 y1 x2 y2 x3 y3 పెట్టుకొని సెంట్రాయిడ్ మనకి తెలిసిన ఫార్ములానే, which is nothing but x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. So just substitute chesi, calculate cheste, మనకి కావాల్సిన సెంట్రాయిడ్ వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఎక్కడో 9th క్లాస్ లో నేర్చుకున్న లీనియర్ ఈక్వేషన్ తీసుకొచ్చి గ్రాఫ్ వేయడం అన్న విషయంని 10th క్లాస్ లో మనం నేర్చుకున్న సెంట్రాయిడ్ ఫార్ములాకి లింక్ అప్ చేసి క్రియేట్ చేసిన ప్రాబ్లం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ అన్నది మనకి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. సో మై డియర్ చిల్డ్రన్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఈక్వేషన్స్ మీకు నచ్చినట్లు మీరు తీసుకొని మీరు సెంట్రాయిడ్ కనుక్కోవచ్చు ఫర్ ది ట్రయాంగిల్. ఇలాంటి సమ్ క్వశ్చన్స్ మనకి టెక్స్ట్ బుక్లో లేకపోయినా ఒక 3 to 4 క్వశ్చన్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఫర్ ఎవ్రీ ఈక్వేషన్ మీరు ఇలా పాయింట్స్ లొకేట్ చేసి లైన్ డ్రా చేసి ఆ పర్టికులర్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ కనుక్కోవడానికి ట్రై చేయండి. సో మై డియర్ చిల్డ్రన్, హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మన మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ కోఆర్డినేట్ జియోమెట్రీ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.